ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో తెలుగువారి ఆచూకీకి సంబంధించి ఆందోళనలు పెరిగిపోతున్నాయి. వారి ఆచూకీ లేక వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు. తమ వారు ఏమయ్యారో, ఎలా ఉన్నారో, ఎక్కడో చోట సేఫ్గానే ఉంటారని, మరి వారి ఆచూకీ ఎక్కడా అంటూ ఆరా తీస్తున్నారు. విశాఖ, రాజమండ్రితో పాటు పలు రైల్వే స్టేషన్స్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ప్రెస్, యశ్వంతపూర్ హౌరా ఎక్స్ప్రెస్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు అనే దానిపై వివరాలు తెలిపింది రైల్వే శాఖ. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రైల్వే శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఇంకా వందలాది మంది క్షతగాత్రులు బాలాసోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్యతే క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి, మరింత క్షతగాత్రుల్లో మరింత మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దేవి, బొగి బాలాసోర్ ఎమర్జెన్సీ క్రిటికల్ వార్డులో ఉన్నాను. లోపల కాళ్ళు చేతులు విరిగిపోయి, కాళ్ళు చేతులు తెగిపడిన వాళ్ళకి చాలా వరకు కూడా ఎమర్జెన్సీ సర్జరీస్ జరుగుతూ ఉన్నాయి. లోపలంతా కూడా క్రిటికల్ వార్డ్ ఇప్పుడు సంతోష్ విజువలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పేషెంట్స్ కూడా, ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్లకు సంబంధించి కూడా ఇటు కటక్, భువనేశ్వర్, అలాగే బాలాసోర్ ఈ హాస్పిటల్స్ కి సంబంధించిన పేషెంట్స్ అందరినీ కూడా క్రిటికల్ వార్డ్ లో మనల్ని అలౌ చేయటం లేదు. ఎందుకోసమంటే లోపల డాక్టర్స్ అందరూ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్లలో ఒక వ్యక్తికి సంబంధించి చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉంటే కటక్ లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అయితే ఈ 141 మంది తెలుగు వారి ఆచూకీ గురించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. హెల్ప్ లైన్లకు వారి వారి బంధువులు, ఆప్తులు అందరూ కూడా ఫోన్స్ చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో ఏపీ మంత్రి అమర్నాథ్ దీని మీద క్లారిటీ ఇస్తారు. అంటే 131 మంది రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ట్రేస్ అవుట్ చేశారు, ఎక్కడ కూడా కంప్లైంట్ రేజ్ అవ్వలేదు, వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండి ఉండొచ్చు అని చెప్తున్నారు. మరి జనరల్ బోగీ సంగతి, జనరల్ టికెట్ కొనుక్కున్న వాళ్ళ సంగతి మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కంప్లైంట్ రేజ్ అవ్వలేదు అంటున్నారు. మరి దాని మీద అయితే మరి కాసేపట్లో క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఎంతమంది గాయపడ్డారు, వాళ్ళంతా ఎక్కడున్నారన్నది ఎన్టీవీ టీం నిన్నటి నుంచి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ కొద్దిసేపటి వరకు కూడా ఆ తెలుగు మహిళ ఇక్కడే ఉంది. ఆమెను కొద్దిసేపటి క్రితమే అపోలో హాస్పిటల్కి, కటక్ లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మనం ప్రమాద స్థలానికి వెళ్లాము. అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి కటక్ కావచ్చు, అలాగే బాలాసూర్ కావచ్చు హాస్పిటల్కి రావడం జరిగింది. క్రిటికల్ కండిషన్ లో ఉన్న వాళ్ళకి లోపల ఆర్థోపెడిక్ సర్జరీస్ జరుగుతున్నాయి. అంటేనే తెలుసుకోవచ్చు 300 మంది చనిపోవడము, 1000 మంది పైగా గాయపడటము. అంటే వాళ్ళందరికీ కావాల్సినటువంటి బ్లడ్ అంతా కూడా డొనేట్ చేసేందుకు పెద్ద ఎత్తున హెల్ప్ లైన్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బాలాసూర్ కావచ్చు, భద్రుకా కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా, మానవత్వం పరిమళించింది అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా చేసేటువంటి సహాయక చర్యలను పక్కన పెడితే గనక ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, చాలా మంది ఈ ప్రమాదం గురించి తెలుసుకుని హెల్ప్ లైన్ కు ఫోన్ చేస్తున్నారు, మాది సేమ్ గ్రూప్ బ్లడ్, మేము డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని. ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. చాలా వరకు క్రిటికల్ వార్డు, ఐసీయూ కాబట్టి మనల్ని ఎవరిని కూడా అలౌ చేయట్లా. నిన్న కొంతవరకు కూడా మీడియాని అలౌ చేశారు. సంఘటనా స్థలంలో కూడా ఉదయం నుంచి నేను, చక్రి కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా యశ్వంత్పూర్ కావచ్చు, కోరమండల్ కావచ్చు, ఎక్స్ప్రెస్ ట్రాక్స్ దగ్గరికి మనం వెళ్లే ప్రయత్నం చేశాం. కానీ ఒక ట్రాక్ ను పునరుద్ధరించే క్రమంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి మన మీడియానంతటిని కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్న సందర్భం కనబడుతుంది. అయితే ప్రమాదం జరిగినటువంటి సంఘటనా స్థలం దగ్గరికి వెళ్లాము. అక్కడ పల్టీలు కొట్టిన బోగీలు కావచ్చు, చాలా వరకు కూడా పెద్ద పెద్ద బోగీల కింద ఇంకా మృతదేహాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అదంతా కూడా చాలా వరకు డీకంపోజ్ అయిన స్మెల్ వచ్చేస్తూ ఉంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, ఒక పేషెంట్ కి, ఇంజ్యూర్ అయిన పేషెంట్ కి డాక్టర్ అక్కడ డ్రెస్సింగ్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు సంతోష్. అంటే ఎంత హృదయ విదారకమైన దృశ్యాలంటే, కొంతవరకు కూడా మీడియాని అలౌ చేయట్లేదు కాబట్టి మనం ఫోకస్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, లోపలికి ఎంటర్ అవడం కొంత కష్టంగా ఉంటుంది. అయితే ఎక్కడికక్కడ ఆహారం కావచ్చు, మంచినీరు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, చాలా వరకు స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఇక్కడ ఒడిశా వ్యాప్తంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఇనిషియేటివ్ గా తీసుకునే మనం చూడొచ్చు. ఇక్కడ కొన్ని పళ్లను కూడా వాళ్ళు కొంతమంది పేషెంట్స్ ఇస్తున్నారు. పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి మిల్క్ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే బంధువులు ఉన్నారు చాలా వరకు కూడా, వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా
ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. హాస్పిటల్ జనరల్ వార్డ్ కి సంబంధించి కూడా చాలా డ్రెస్సింగ్ అది జరుగుతుంది. మనకి చక్రి కూడా ఇక్కడ అందుబాటులోనే ఉన్నాడు. చక్రి మరిన్ని వివరాలు అందిస్తాడు. సో ఇందాక మనం అక్కడ చూసాం దేవి, డ్రెస్సింగ్ జరుగుతుంది కదా. సో ఆ డ్రెస్సింగ్ జరిగే వ్యక్తి కోల్కతా నుంచి వచ్చారంటే నేను ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ తీసుకుంటే అంటే ఇది ప్రభుత్వ ఆసుపత్రి కావడంతో అందరూ కూడా ఉన్నారు. అంటే ఒక యాక్సిడెంట్ అయిన వాళ్లే కాదు, మిగతా వివిధ సమస్యలతో వచ్చే వాళ్ళు కూడా, ఆరోగ్య సమస్యలతో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఇక్కడ ఒకసారి ఇది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం క్లీనింగ్ చేస్తూ ఉన్నారు ఆయనకి. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయనకి తలకి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ కట్లు కట్టిన తర్వాత ప్రస్తుతం క్లీన్ చేస్తున్నారు. అప్ కాసే భాయ్ జీ वेस्ट बंगाल से बोलपुर शांतिनिकेतन. कहाँ जा रहे हैं आप? मैं सालीमार से चेन्नई जा रहा था. घायल कहाँ हुआ आपको? सिर में, सर में चोट हुआ, इधर कमर में हुआ और इधर जब सिर में. आप अकेले जा रहे हैं? नहीं, मेरे गांव से और चार बंद थे. उनका पता चला? अभी कटक में है. अभी वो सेफ है? अभी सेफ है. उनको कुछ नहीं हुआ? उधर थोड़ा चोट लगा है. सब ठीक है, मतलब घायल हुआ बस? थोड़ा घायल हुआ. क्या हुआ, कितने बजे हुआ, क्या हुआ आपको महसूस होते हैं ना, क्या हुआ? थोड़ा शाम से हुआ था, और जब हुआ था तब मैं पता नहीं चला, बेहोश हुआ था. बेहोश हो? कौन सा बोगी में था आप? इंजन से 3 नंबर कमरा में. जनरल बोगी में, स्लीपर में? जनरल बोगी. टिकट खरीद के आप छड़? तो अभी आये जनरल बोगी प्रयाणिस्ना बोलपूर नीचे कटक इट सैड चेन्नई सैड वेतना अतन तो मो मुगर प्रयाणिस्ट देवी. सो प्रस्तुत इक चूस्त वार्ड अंत चाला हड़ावड़ कनपड़ी. स्वच्छंद संस्थ वाल तोवच्छ योगक्षेम कुट सभ्युत कावचु मत अटे घटना जगह तरह ओडिशा प्रजल स्पंदर मन चला अद्भुत मन चूड़ा. आप कहां से? एनजीओ है? कब से कर रहे हैं काम? नाम क्या? नंदिनी नायक. नंदिनी नायक? आप ओडिशा से? तो क्यों आए इधर? को मतलब नहीं, आप बताइए. हिंदी आसने काटली कोई हिंदी? बालेश्वर कांग्रेस गोली हम मास ग्रुप रो आस छ अरे भाई इधर आ हम ट्रेन रे एक्सीडेंट हो जाई छी सेट पई सुनी के मैं जा सकियो हो छी हम लोग को दो छ कार्य कोन ता बिनो बढ़िया भाषा का बट्टी लैंग्वेज हिंदी लैंग्वेज प्रॉब्लम हो तो कोन ता मुंदी के अंदर मु इंजुरेंट पेशेंट्स ने. आप बताइए कहां से? हम यहां बालेश्वर से कांग्रेस लेन से है. हम आशा दीदी हूं यहां की, और हमारे सब हॉस्पिटल का ग्रुप है मास मेंबर से ये सब किया जा रहा है. एक्सीडेंट को ये घायल हुआ है वाले उनको जो लोग हुए उन लोग को थोड़ा बहुत हम लोग जितना हो सके हेल्प कर रहे हैं. और क्या, ठीक है, गुड जॉब, थैंक यू. आप कहाँ से? हम बालेश्वर बस्ता से हैं. हम जो करमंडल एक्सप्रेस से जा रहे थे, चेन्नई जा रहे थे, जो वाहन वगैरह है ना वहाँ पे जो एक्सीडेंट हो गया, जो आगे जो जनलाल बगी है जो मिट्टी में डूब गया है, जो बगी वही बगी पे मैंने था, और मेरे दो दोस्त भी थे, वो सही सलामत है, लेकिन हाथ टूट गया है जो. हाँ, हो गया है, सर को लगा. हाँ, इधर लगा है, फ्रैक्चर हो गया है, मेरा पाँव फ्रैक्चर हो गया है. और जो ट्रेन बग्गी में मेरा जो डॉक्यूमेंट्स था, मैट्रिक प्लस टू प्लस थ्री पर डॉक्यूमेंट्स, आधार पान, वोटर, और जो मेरा 3 बैंक अकाउंट, वो सब चला गया, कुछ नहीं. कितने जने जा रहे थे आप? 3 आदमी जा रहे थे. तो उन लोगों का पता चला कैसा है? चला अच्छा है, लेकिन सर का चोट लगा है. यही है आपका वो? हाँ हाँ. आपका कुछ घूम गया क्या, मतलब आपका पैसे, सर्टिफिकेट? सर्टिफिकेट चला गया है मेरा, कोई भी डॉक्यूमेंट्स नहीं है. कहाँ जा रहे हैं? हम चेन्नई जा रहे थे. क्यों जा रहे हैं? काम करने के लिए जा रहे थे. काम करने के लिए? कौन सा बोगी में, जनरल में या स्लीपर में? नहीं नहीं, जनरल में. जनरल में था? तो जनरल कंपार्टमेंट में बहुत लोग थे, मोर देन 100. बहुत बहुत लोग थे देवी, 100 मंदी. अंटे जनरल बोगी साधारण मन चूस टिकेट डायरेक्ट एक्केस्तार मन पोद्दुन चेप्पुकुंटुन्ना वाळ्ळ रिजर्वेशन्स उंडवु डायरेक्ट टिकेट कोनुक्कोनी एक्केस्तार वाळ्ळ डीटेल्स कूडा इव्वरु सो इला देब्बलु तगिलि उंटे ओके कानी एवरैना चनिपोते मात्रं वाळ्ळ डीटेल्स तेलुसुकोवडं चाला कष्टंगा मारिपोतुंदि इप्पुडु ईना सर्टिफिकेट्स कूडा पोयिनी आधार कार्ड इवन्नी कूडा पोयिनी एक्कड पोयिनी कूडा तेलियदु अदे ओकवेळ चनिपोयिन व्यक्ति अनुकोंडि असलु आयन विवरालु कूडा तेलिसे परिस्थिति लेदु सो यही बोलना चाहते हूं कि अगर मेरे सर्टिफिकेट्स कोई भी बंदा पाए तो मुझे कैसे मिल जाए, मेरे सर्टिफिकेट से मदद करे, चैनल के माध्यम से मैं बोल रहा हूँ. आपको
कब महसूस हुआ, कैसे हुआ ये दुर्घटना, कैसे हुआ एक्सीडेंट? 6:31 में बालेश्वर में प्लेटफॉर्म में लगा जो करमंडल एक्सप्रेस, और 6:40 में छोड़ दिया प्लेटफॉर्म। उसके बाद हम तो सीट नहीं था ना, जो ग्राउंड में बैठे थे हम लोग, ऐसा वाइब्रेशन होने लगा ट्रेन, ऐसा लगा कि कुछ होने वाला है, प्रॉब्लम हो चुका है ऐसा लगा हमको लगा। बस उसके बाद क्या हो गया कुछ पता नहीं चला, जो ग्राइंड मिक्सचर मशीन में जैसे ग्राइंडिंग होना वैसा ही होने शुरू हो गया। उसके बाद देखा तो किसका सिर नहीं है, किसका पांव नहीं है, किसका हाथ नहीं है, कोई बोल रहा है पानी लाओ मुझे बचाओ, फुल एरिया ब्लडेड हो गया था। आपको कितने टाइम लगे बाहर निकलने का? मुझे बस होने के बाद, जो एक्सीडेंट होने के बाद 5-10 मिनट लगा, खुद मैंने निकल गया, कोई नहीं, हाँ हाँ, खुद जान बचाने के लिए मैं खुद निकल के बाहर आया, लेकिन मेरा जो डॉक्यूमेंट्स वो भी वगैरह था कुछ नहीं मैंने। तो एक बात बताइए, आप एक्सीडेंट होने के पहले थोड़ा वाइब्रेशन हुआ है? थोड़ा वाइब्रेशन हुआ, मतलब वो ट्रैक चेंज हो रहा, नहीं तो डीरेल हो गया, मतलब ट्रैक से बाहर आ गया वो? हाँ हाँ हाँ, तो जैसे लगा वो ट्रैक से बाहर आ गया? हाँ, ऐसा लगा कि ट्रैक से ट्रेन बाहर हो चुका है ऐसा लगा, वाइब्रेशन हुआ। उसके बाद बहुत जोर से साउंड हुआ, जब देखा हम लोग बिल्कुल धुआं धुआं हो गया, रोलिंग हो गया। हाँ, ट्रीटमेंट कैसे चल रहा है आपका, तबीयत कैसे? ट्रीटमेंट अच्छा चल रहा है, डॉक्टर्स जो स्टाफ से बहुत हेल्प कर रहे हैं, ट्रीटमेंट ठीक ठाक है। तो अदिदेवी చెప్తున్నారు ఆయనకి డౌట్ కనబడుతోంది, అంటే ట్రైన్ ఢీ కొనడానికి ముందు వైబ్రేషన్ వచ్చింది, అంటే ట్రాక్ నుంచి విడిపోతే ట్రైన్ ఎలా మూవ్ అవుతుంది, అలా మూవ్ అవుతుందట్లుగా ఆయన అనుమానం వచ్చిందని చెప్తున్నారు. ఆ మూవ్ అయిన తర్వాత, వైబ్రేషన్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయిందని చెప్పి చెప్తున్నాడు ఆయన. అంటే మేబీ డీరైల్ అయి ఉండొచ్చు, డీరైల్ అయ్యి పక్క ట్రాక్ లోకి వెళ్ళి దాన్ని ఢీ కొని ఉండొచ్చు అంటే ఆయన అనుమానం ప్రకారం. సో అది ఆయనకి గాయాలు తక్కువగానే అయ్యాయి, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కి కొంచెం దెబ్బలు తగిలినాయని చెప్తున్నాడు. कितने लोग, लगभग कितने लोग होंगे इधर? यहाँ हम तो काउंट नहीं किया, मोर देन 500%, मोर देन 500, या तो कितने वर्स्ट था, वर्स्ट वर्स वेज इज दैट लोकेशन वाज वर्स्ट, बट हियर वी सी व्हाटएवर यू सी दैट वी दैट आल्सो विल सी. What do you feel about the incident? That incident terrific and very terrible throughout the decade. I think it is in the year to get worse. So when you आप पहले इधर आया तो आपको कौन सा सीन कैसे थे? Yesterday it was so terrific. और जो देखने के बाद हम लोग को भी बहुत महसूस होता था, what is life? One second everything can anything can happen. And we pray to God this type of accident in future all not only in India, whole world it should not happen. And so many tragedy incidents, emotional scene, and so many dead bodies we have seen, and it is really a very fearable and emotional moment. And from SBI side, biscuits abhi kuda vellaki patients ki provide chestunnaru vellu swachhandanga vachi. So mottanga manam chuste ganaka ikkadanta kuda minor ante kontha varaku kuda ఇంజూర్ అయిన వాళ్ళకి సర్జరీస్ జరుగుతున్నాయి, అలాగే ఐసీయూ వార్డ్స్ లో కొంతమంది షిఫ్ట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఏపీ మంత్రి అమర్నాథ్ తెలుగు వాళ్లకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా వరకు కూడా అందరూ ఒక ఇబ్బందికి గురవుతున్నారు. వాళ్ళ ఎలా ఉన్నారు అని హెల్ప్ లైన్ లకు ఫోన్ చేస్తున్నారు, ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చాలా వరకు కూడా నాన్ సీరియస్ కొంతమంది ఉంటారు, వాళ్ళు జనరల్ బోగీలో ఎక్కేస్తూ ఉంటారు, అలాగే టికెట్ కొనే ఎక్కే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఐడి ప్రూఫ్స్ ఉండవు.